హాయ్ వెల్కమ్ టు టీవీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎల్ రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి చేపట్టిన నియామకంలోనూ ఎల్ రమణకే చోటు కల్పించారు ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమీ లేదు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో ఇక్కడ పార్టీని నమ్మే స్థితిలో కూడా ప్రజలు లేరు మరికొద్ది రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతుంది అక్కడ స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ ఉప ఎన్నికతో ఇప్పటికే రాజకీయం రసవత్రంగా మారింది అధికార టీఆర్ఎస్ పార్టీ రామలింగారెడ్డి భార్య సుజాతకే టికెట్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ దుబ్బాక ఎన్నికల్లో టీడీపీ స్టంట్ ఎలా ఉండబోతుంది ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతుంది అనేది ఇప్పటి ప్రశ్న అయితే తాజాగా మూడోసారి అధ్యక్షుడిగా నియమితుడైన ఎల్ రమణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు దుబ్బాక ఉప ఎన్నికలో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీతో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల వరకే పొత్తు పరిమితమని ప్రకటించారు జీహెచ్ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం టీడీపీ పోటీ చేస్తుందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్ పుట్టుమినిందనే అభిప్రాయాలు ఆ పార్టీలో వెలువెత్తాయి ముఖ్యంగా తెలంగాణకు అడ్డుపడిన చంద్రబాబు వచ్చి ప్రచారం చేయడంతో అది పెద్ద మైనస్ అయింది చంద్రబాబు ప్రచార అంశాన్ని ఎత్తుకుని కేసీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించాడు అందుకే కాంగ్రెస్ కూడా ఈ దుబ్బాక ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధపడుతుంది